వాణ్ణి చంపేటప్పుడు అక్కడ మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఇక్కడ కుంటుతావరా. చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరిని కొడదామా అని బయలుదేరతాడు. ఇక మనందరికీ శిక్ష పడ్డట్టే. నీకు సీల్ ఆఫ్ కన్ఫెషన్ గురించి తెలుసా? పాప ప్రక్షాళన ఘట్టం. పాప ప్రక్షాళన రహస్యాన్ని ఏ ఫాదర్ బయట పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆఖరికి న్యాయస్థానంలో అయినా సరే చెప్పకూడదు. జాయన్న, ఆ ఫాదర్ ఓసర వెళ్ళి లాంటి వాడు. నువ్వేం భయపడకరా, న్యాయం నా వైపు ఉంది. అందుకనే జీసస్ నాకు తోడుగానే ఉండాలి. జాయ్ పాప ప్రక్షాళన ఒక పాప తన నేరాన్ని ఒప్పుకున్న నిజమైన ప్రక్షాళన కాదు. అది వాడు నాకు పెట్టిన చెక్. నేను మాట్లాడకూడదని వాడు వేసిన ప్లాన్ అది. కానీ వాడు ఎవరిని చంపాడో, ఎందుకు చంపాడో అది మాత్రం చెప్పలేదు. అందుకని నేను ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చనిపోయింది ఎవరో నాకు తెలియాలి. దానికి ఒకే ఒక్క దారి ఉంది. ఏం జరిగినా సరే నేను ఆ దారిలోనే వెళ్తాను. జీసస్ నాకు తోడుగా ఉండండి. చూడండి, ఇక్కడ జరిగిన విషయాలు ఇప్పుడైతే నేను మీతో ఏమీ చెప్పలేను. టైం వచ్చినప్పుడు నేను చెప్పకుండా అన్ని మీకే అర్థమవుతాయి. అలాగే ఈ రోజు నుంచి నేను మీకు చెప్పే కొన్నింటిని మీరు నా కోసం ఏర్పాటు చేయాలి. ప్రశ్నలు అడగకూడదు. అలాగే ఫాదర్. ఇంకా కొన్ని రోజుల్లో మనం అనుకోని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. చూడడానికి వినడానికి నమ్మలేనంతగా ఉంటాయి. అవి ఏమైనా నాకు మీరు తోడుగా ఉండాలి. ఓకే ఫాదర్. ఈ రోజు రాత్రి 10:30 తర్వాత ఒక పారను మన ఈసయ్య పొలం ఉంది కదా, అవును, అక్కడ పెట్టండి. అలాగే ఆ పొలంలో ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్టు కింద పెట్టండి. అలాగే ఫాదర్. అన్నా జాగ్రత్తగా ఉండండి. సరే. ఇది ఏ దరిద్రుడో పగలగొట్టుంటాడు. ఇది కూడా నాణ్యత మీద పడేలా ఉందే. ఇది పెద్ద తలనొప్పిలా తయారైందే. ఎవర్రా ఎవర్రా అది మోకానికి లైట్ కొడుతున్నారు? ఫాదరా? కాదు కొడుకుని. కిరోసిన్ కొండానికి వచ్చావు అంతేనా? అయ్యో ఫాదరు, అది చేసింది నేను కాదు. ఆ రోజు కూడా ఇలాగే అమాయకంగా చెప్పావు, నాకేం తెలియదు అని. నేనేం చెప్పినా ఫాదర్ నమ్మడం లేదు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. దానికి అయ్యే ఖర్చు నేను పంచాయతీలు కడతాలే ఫాదర్. కట్టి తీరాల్సిందే. రాత్రి అయితే చాలు మన్మథలే. ఇంటికెళ్ళు. సుఖం కోసం వస్తే పంచాయతీకి డబ్బులు కట్టడమే సరిపోతుంది.